హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ఒక వీడియో చూసాను, మార్నింగ్ లేయడమే చూసాను. యాక్చువల్లీ మార్నింగే చేయాలనుకున్నాను దీని గురించి వీడియో. కొంచెం లేట్ అయింది. మనము ఇంత దూరం వచ్చి కష్టపడడానికి, ఇంత దూరం వచ్చి వాళ్ళ చేతుల్లో చావడం ఏందండి? అసలు కోపాలు పంతాలు ఏమైనా ఉంటే అవి కొట్టండి. రెండు దెబ్బలు కొడితే లేదు, మీకు ఇష్టం లేకపోతే వేరే ఇంటి పంపించండి. లేదు ఇంకా ఇష్టం లేదా, ఫింగర్ వేసి ఇండియాకి పంపించేయచ్చు కదా. ఇంత ఘోరంగా ఒక మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారు అసలు? చూడండి, వాళ్ళ భార్య అయితే ఎలా ఏడుస్తుందంటే, ఇద్దరు పిల్లలు. అన్నలారా, మీకు అందరికి చెప్తున్నా, అలాంటి ఘోరం పరిస్థితి ఎవరికి రాకూడదు. వాడికి మెంటల్ లేదు, ఏం లేదు, బాగుండడు వాడు. వాడు అనవసరంగా చంపేశాడు నా భర్తను. మీరు చికిత్సించడం చూడండి, కోవిడ్లో ఉండి అన్న తమ్ములకి అగ్రశీలకి చేతులిచ్చి జోడిస్తున్నాను. నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. మా మామూలు మా ఎత్త ముసులు తిన్నాయను. బా నేను ఒక దాన్ని అయిపోయినా ఇంట్లో వాడికి అనవైన సిటీ చికిత్సించాలని దయచేసి కోరుకుంటున్నాను. అందరు సీట్లకి మీకు అక్కర్లారా, మీరు నా ఈడు చేరు చేశారు కోవిడ్లన్నీ కోరుకుంటున్నాను. వాడికి ఏం మెంటలు లేదు, మెంటలు ఉంటే వానికి 10 మంది బిడ్డలు పుట్టినారు. జిలేబీ జహ్రాలో భార్య ఉంది, జహ్రాలో భార్య ఉంది, ఇద్దరు భార్యలు ఉన్నారు వానికి. వాడేం మెంటలోడేం కాదు. వాడు అనవసరంగా నా భర్తను తీసుకొని చంపేశాడు. వాడు అనవసరంగా తీసుకొని పోయినాడు. మా మూడు 10 సంవత్సరాలు పని చేస్తున్నాడు. నేను 4 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను. నేను నా చెల్లెలు వచ్చింది ఎయిర్పోర్ట్కి, నా తిక్కులేని దనలాగా ఉన్నాను. ఈడ నా మగుడు ఇంకా రాక శవము. మీకు దన్నం పెడుతున్నాను అక్కల్లారా. వాడు చూడు ఎట్లా మెంటలోని కింద తోస్తున్నారు సర్టిఫికెట్లు. వాడు మెంటల్ లేదు, ఏమి లేదమ్మా. వాడికి బాగుంటాడు, వాడు బాగా తింటాడు. చేసి పెడితే లంచ్ పిక్ అద్దాములు చేస్తే తింటారు. తిన్న వాళ్ళు ఎన్ని పోటీ పడితే కుక్కలు. వాళ్ళు చూస్తా అంటే కడుపు తరుక్కుపోతాను. నాకైతే ఆమె ఏడుస్తా అంటే, కట్టుకున్న భార్య కదా అండి, ఆమెని బంగారం అవి ఇవని పిలుస్తాడంట ఆయన. ఆమె ఆమె 2 నెలల జీతం ఆయనకి ఇచ్చిందంట. మన శుక్రవారం కూడా చుట్టీకి వెళ్ళారంట. అయినా కూడా అసలు ఇది చాలా మోసం అండి. అసలు మనము ఏదో మనకి తిండి లేక, ఏదో మనకి గతి లేక మనం ఇంత దూరం రాలా. ఏదో 10 రూపాయలు ఎత్తిపెట్టుకోవడానికి, ఇంత దూరం కష్టపడడానికి, మన ఫ్యామిలీ అందరిని వదులుకొని ఇంత దూరం మనం వచ్చి చూడండి, వాళ్ళ చేతుల్లో చావడానిక కత్తితో పొడిచి ఇసుకలో పాతి పెట్టేసినాడంట. వాడు అసలు మనిషేనా? ఇంత మూర్ఖులా? మనిషిని చంపి ఇంకో ఇదికి కూడా తెలియకుండా ఇసుకలో బూడ్చిపెట్టేసినాడు. బూడ్చిపెట్టేసి ఇంటికి వెళ్ళి వాడు పెళ్ళాంతో ఉన్నాడంట. అసలు వీ ఇలా నా కొడుకుల్ని ఏం చేయాలంటే, అతన్ని ఎలా చంపారో సేమ్ అదే విధంగా ఇతన్ని కూడా చంపాల. అదే ఇక్కడ న్యాయం, అదే చేయాల చెప్పాలంటే. ఎంత బాధ అండి. అసలు చూస్తే ఆమె ఏడుస్తా అంటే, మన ఫ్యామిలీ మెంబర్ అయితే మనం ఎంత బాధపడతాం, ఆమె ఎంత బాధపడుతుంది. వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు. 10 సంవత్సరాలుగా ఒక ఇంట్లో ఇంత నమ్మకంగా ఉండి చచ్చిపోవడమేందండి, చంపేయడమేందండి. దీనికి మన ఎంబసీ సపోర్ట్ చేయాలి ఈ విషయంగా అయితే. ఇంకొకసారి ఇలా చేయకూడదు. చేయడానికి వాళ్ళు భయపడాలి. అయినా ఇష్టం లేకపోతే వేరే ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోతారు, లేదు అంటే ఇండియాకి పంపించేయచ్చు, లేదా ఇంకో ఇంటికి పంపించేయచ్చు. మనిషిని చంపేస్తే ఏమొస్తుంది? అతను అతను పని మని అతను డ్రైవర్ కూడా కాదంట. అతను ఆ ముసల్దాన్ డ్రైవర్ అంట. అతను చాలా ఘోరం అండి ఇది. దయచేసి ఎవరైనా కూడా, డ్రైవర్లైనా మామూలుగా కద్దామాలైనా ఎవరికైనా ఒకటే చెప్తాను నా వంతు, ఎవరు దేనికి భయపడద్దండి. మనకి మన ఎంబసీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చలేదా, మీకు వాళ్ళు ఏమైనా టార్చర్ పెట్టినారా? ఇప్పుడు అందరు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు, ఒక్క మెసేజ్ పెట్టి ఇదనుకుంటే ఎవరో ఒకరు సహాయం చేస్తారండి. ఎందుకు వాళ్ళ చేతుల్లో చావడం ఏంది? మనం ఇంత దూరం వచ్చి మోసం. అసలు దయచేసి ఎవరు కూడా దేనికి భయపడకుండా, ఎవరికి భయపడద్దండి. వీళ్ళు ఏమైనా పెద్ద పిస్తాలా?
మనం కష్టపడితేనే, మనం అనేదే లేకపోతే, కద్దామాలు డ్రైవర్లు అనే వాళ్ళు లేకపోతే వీళ్ళకి అసలు బతికే లేదు. వీళ్ళు తిన్న ప్లేట్ కూడా ఎత్తుకోలేని వాళ్ళు వీళ్ళు. అలాంటిది పని మనుషులు లేనిదే వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏదైనా ఉన్నా సోషల్ మీడియాలో చెప్పుకోండి, ఎవరైనా వీలైతే సహాయం చేస్తారు. ఎందుకండి వాళ్ళ చేతుల్లో మనం చావడం. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎంబేసీ దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ విషయంగా ప్రతి ఒక్కరూ ఇది వీడియో చేయండి ప్లీజ్. అలాగ ఇంకెవరికి జరగకుండా మన భారతీయులు మనమే కాపాడుకోవాలి ప్లీజ్. జై హింద్.